కిచ్చా సుదీప్ గాని వీళ్ళందరూ యాక్టింగ్ చాలా బాగా చేశారు. చాలా బ్లాక్ బస్టర్ మూవీ ఉంది ఈ కెరీర్ లా. ఉపేంద్ర సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. చాలా ఎట్లా అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి జర ఇంకా పబ్లిక్ లో ఇంకా వెళ్తుంటుంది ముంగడికి. ఈ బ్లాక్ బస్టర్ కావాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా మాత్రం హిట్ కొడుతుంది, ఇంకా చెప్పే అవసరం లేదు. ఎంత చెప్పినా తక్కువనే సినిమా కోసం అంతా బ్లాక్ బస్టర్ మూవీ. బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? మంట పుట్టించిండన్న అసలుకి పులి పులి అన్న, మామూలు పులి కాదు అసలుకి. ఏం పులి, ఏది పులి లా ఉండడు అన్న, ఏమన్నా ఎలివేషన్స్? అసలు ఒక్కొక్క బయట అసలు సస్పెన్స్ అయిందనా? పార్ట్ టూ బయట జరుగుతుంది అనుకుంటా. లాస్ట్ బయట శివరాజు పుత్రుడు వస్తాడు లాస్ట్. నిజంగా ఒక పులి రాజు పుత్రుడు ఫస్ట్ ఇస్తాడు హ్యాపీ బర్త్డే అని చాలా అనిపించింది. రవి భాస్కర్ గారు దండం మిగే వందే మాతరం, చాలా బాగుందండి నిజంగా స్టోరీ. ఎవడైనా కాఫీ టీలో బూస్ట్లు ఇవన్నీ పెట్టాకన్నది పది దాన్ని కాఫీ అనుకుంటా. రోజు కూడా అన్నం తింటావు, దాన్ని కూడా కాఫీ అని అన్నం తిన కూడా పెళ్ళదు. ఇదో కేజప్లు దీనితో కంపేర్ మాత్రం చేయకండి. అలా ఉంటే మాత్రం దాన్ని అక్కడ స్టోరీ అయితే వేరే ఉంది. చాలా బాగా అనిపించింది. ఎలివేషన్స్ ఫైట్స్ మాత్రం చాలా ర్యాంప్ ఆడిచ్చినాడు ఉపేంద్ర బ్యాక్ ఇచ్చే. ఏమన్నా ఎలివేషన్స్ అసలుకి కిచ్చా సుదీప్ కొద్ది చెప్పున్నా కానీ చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఒక్కడ విలన్లు వేల మంది విలన్స్ ఉంటారు. అసలు ఏమన్నా కాల్చిన ఏమన్నా నరుకున్నా నరు కూడా కాదురా నేను. ఆ బ్లడ్ ఏది స్లో మోషన్, ఒక్కొక్క దానికే గోస్ బంప్స్ వస్తాయి. వాళ్ళందరూ చనిపోతారు కదన్నా నిజంగేటప్పుడు నరాలు తెగంత అసలుకు వస్తుంది. మామూలు కాదు అసలు కోపం అంటే అప్పుడు వచ్చేస్తుంది. నిజంగా చాలా బాగుంది. నిజంగా సినిమా అయితే కేజబ్లతో దానితో కంపేర్ చేయకండి. కాఫీలు టీలు వద్దు పోస్టులు కాదు. మనం సినిమా ఎలా ఉందో సినిమాలాగా చూడండి. దుమ్ములు పడేసిన పార్ట్ టూ గురించి వెయిటింగ్ ఫైట్ ఒకటి లాస్ట్ మస్తు మామూలుగా ఇచ్చలేడు, సూపర్ అనిపించింది. దమ్ముంటే సినిమా చూడండి భయ్య. బాలే బ్రో బొక్రా సినిమా మొత్తం కేజీఎఫ్ నీ ఫస్ట్ కాపీలో ఉంది మూవీ అంతా అన్న. ఇప్పుడు కేజీఎఫ్లో ఒక్కొక్క షార్ట్ డార్క్ చేస్తారు చూడండి స్క్రీన్, అది కూడా అదే సేమ్ మొత్తం వాడారు మూవీ అంతా. అంటే ఎలా అంటే స్టోరీ కొంచెం మార్చేసి ఎడిటింగ్ స్క్రీన్ ప్లే మొత్తం అంతా ఒకటే. అది హైలైట్స్ హైలైట్స్ ఒక అంటే మూడు షాట్లు ఉంటాయి కొన్ని, స్టార్టింగ్లో మధ్యలో ఎండింగ్లో క్లైమాక్స్ ఇంకా అంతే. సినిమా అయిపోవడం హైలైట్. సాంగ్స్ అసలు ఏవి రిజిస్టర్ కావాలి, ఐటమ్ సాంగ్ ఆ హీరోని చూడొచ్చాం అంతే. సినిమా ఏంటంటే బ్రో సేమ్ డిటో ఎలివేషన్స్ అవే, ఆ స్టోరీ అదే, లొకేషన్స్ అవే, అవే డైలాగులు, అవే వాయిస్ ఓవర్లు అన్నీ సేమ్ డిటో. దీంట్లో ఎక్స్ట్రా ఏంటంటే శివన్న సుదీప్ కోసం సినిమాకి వెళ్ళాను నేనైతే. ఉపేంద్ర యాక్టింగ్ ఏంటంటే ఉపేంద్ర యాక్టింగ్ అప్పట్లో బాగుండేది, ఈ యాటిట్యూడ్కి దానికి సెట్ అయ్యే క్యారెక్టర్ కాదు. సినిమా చూస్తే బ్రో పిచ్చెక్తుంది బ్రో. టీవీలో కేజీఎఫ్ చూడడం బెటర్ దానికన్నా. కేజీఎఫ్కి రోజు టీవీలో మా టీవీలో వేస్తుంటాడు బ్రో కేజీఎఫ్, అది చూడండి చాలు. ఈ సినిమా చూసారంటే టైం బొక్క అంటే బొక్క, ఫుల్ బొక్క చూడకండి. థియేటర్కి వచ్చారా పిచ్చెక్కిపోద్ది, ఏంట్రా కేజీఎఫ్ మళ్ళీ చేశారా అనిపిస్తుంది. కేజీఎఫ్కి వెళ్ళండి కావాలండి మళ్ళీ, సినిమా అట్లా ఉంది. కానీ దీంట్లో యాక్టింగ్ బాగుందన్న, చాలా అంటే చాలా బాగా చేశారు. యాక్టింగ్ వరకే ఓకే, కాకపోతే యాటిట్యూడ్ పరంగా అయితే ఆయనకి పెద్దగా ఏం లేదు దీంట్లో. కాకపోతే ఫస్ట్ 48 మినిట్స్ నేను టైం కూడా చూసుకున్నా, ఫస్ట్ 48 మినిట్స్ అయితే చాలా జాగ్రత్తగా చూడండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా. సంబంధం లేని సీన్స్ ఉంటాయి, కనెక్ట్ కానీ ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకు ఈ సీన్ వస్తుందో తెలియదు, ఆ తర్వాత ఈ సీన్ ఎందుకు వస్తుందో తెలియదు. ఏదో పొలిటికల్ డ్రామా నడుస్తున్నట్టు ఉంటుంది. అదేదో పాత సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఇది మంచం లాంటిది ఇది మంచం కాదు అనేసి. సేమ్ అట్లనే ఉంటుంది. కేజీఎఫ్తో పోల్చడం కాదండి, ఒక ప్యారడీ మూవీ, షార్ట్ ఫిలిం అనొచ్చు. దాన్ని చూసి ఒక షార్ట్ ఫిలిం తీశారు అనుకోవచ్చు. యావరేజ్ అండి, అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఫ్లాప్. మరి వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి ఇంకా యావరేజ్ అట్లీస్ట్ చూడాలి. వన్ టైం వాచబుల్. ముగ్గురు హీరోలు కాదండి యాక్చువల్గా, ఒక్కరున్నా సరే కంటెంట్ ఉంటే చాలు. మెయిన్ పాయింట్ వీక్ స్టోరీ. స్టోరీ అయితే ఏం లేదు సినిమాలో. విలన్ వస్తాడు చంపేస్తాడు, వాడిని చంపితే ఇంకొకటి కోపం వస్తుంది. యాక్చువల్గా ఉపేంద్ర గారిని సరిగ్గా వాడలేదు అనిపించింది నాకైతే. ఉపేంద్ర గారిని చాలా బాగా వాడచ్చు, చాలా బాగా. డైరెక్షన్లో ఫాల్ట్ ఉందా లేకపోతే ఉపేంద్ర గారు సరిగ్గా అంటే కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదా, సపోర్ట్ చేయలేదా, ప్రొడక్షన్ ఇష్యూ తెలీదు. మ్యాక్సిమం సీజీ యూజ్ చేసేసారు. ఆ సీజీ కూడా ఎలా ఉందంటే క్లియర్గా కనిపించేస్తుంది ఇది సీజీ అని చెప్పి క్లియర్గా కనిపిస్తుంది.